హాయ్ అండి, వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. నా పేరు రోహిత. ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అందరికీ ఒక చిన్న గమనిక, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి, మన టమాటా పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటా, పచ్చిమిర్చి, ఆయిల్, వెల్లుల్లి, తాలింపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు చేసే విధానం చెప్తాను. ముందు పచ్చిమిరపకాయలు దంచుకోవాలి. ఇవి మరీ మెత్తగా మెదగన అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఇలా ఉంటేనే, కచ్చా పచ్చాగా ఉంటేనే బాగా పంట కింద నలిగి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. చాలు, ఇంతవరకు మెదిగింది చూడండి ఎంతలా మెరిగిందో. ఈ మాత్రం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. ఇదిగోండి టమాటాలు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు. ఇది కూడా పూర్తిగా మెదగన అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఇదిగోండి ఈ మాత్రం సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చాగా ఉంటే చాలన్నమాట, మరీ మెత్తగా మెదక్కుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా ఉంటే తినేటప్పుడు మనకి బాగుంటుంది. మరీ మెదిగితే బాగోదు అంతగా, ఇలా ఉంటే సరిపోతుంది ఇంక చాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది గిన్నెలోకి తోడుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. ఎలా తాలింపు వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు బాండి పెట్టుకొని తిరిగించుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి 4 రెబ్బలు, పచ్చి శనగపప్పు, అన్నీ వేగాక లాస్ట్లో కరివేపాకు.
తాలింపు దినుసులు అన్నీ వేగాక ఇప్పుడు మనం నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయి ఆయిల్ బయటికి తేలేదాకా మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి మారిపోకుండా. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మారకుండా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఇందులో ఉన్న నీరంతా పోయి ఆయిల్ బయటకు వచ్చింది. సో ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.